ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం ఈ రోజుల్లో జంతువుల నుంచి అనేక రకాల హాని కలిగించే వైరస్లు వ్యాపించి సమాజంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చూస్తున్నాం ఆ వైరస్లు అనేవి పందుల నుంచి వస్తున్నాయనో ఆ వైరస్లు అనేవి గబ్బిలాల నుంచి వస్తున్నాయనో కొన్ని పాముల నుంచి వస్తున్నాయనో కొన్ని దోమల నుంచి వస్తున్నాయనో మనం ఇట్లా వినున్నాం మరి ఇలాంటి వైరస్లన్నీ గాలి ద్వారా పశువుల నుంచి జంతువుల నుంచి మనకి ప్రవేశించినప్పుడు వాటి ప్రభావం చేత మనం చనిపోతుండొచ్చు మనం కొన్ని రకాల సమస్యలకు గురవ్వచ్చు చాలా ఇబ్బందుల్లో పడవచ్చు కానీ ఆ వైరస్ అటాక్ చేసినప్పుడు మన జంతువులు ఎందుకు చంపబడట్లేదు ఆ వైరస్లు జంతువుల నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఆ వైరస్ల ద్వారా మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాం మనం ఎందుకు ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నాం రకరకాల ప్రమాదాల్లోకి ఎందుకు వెళుతున్నాం మరి ఆ జంతువులు ఎందుకు చంపబడట్లేదు ఆ వైరస్ వల్ల ఇప్పుడు చూడండి పందిలో చాలా వైరస్లు ఉంటాయి ఆ పందిని దోమ కుట్టి ఆ దోమకు ఆ వైరస్ వచ్చి ఆ దోమ వచ్చి మన్న కుడితే మనం చస్తున్నాం మనం రకరకాల ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ దోమ మోసుకొచ్చిన వైరస్ పంది నుంచి కదా ఆ పంది చావట్లేదు ఆ దోమ చావట్లేదు కానీ మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ వైరస్ని కూడా చంపుకునే శక్తి సామర్థ్యం ఆ జంతువులకి తెలుసు మనిషికి ఒక్కడికే తెలీదు ఎందుకు వాటికి తెలుసు అంటే వాటి జ్ఞానం లేదు కాబట్టి శరీరం చెప్పినట్టే వింటాయి మనిషి జ్ఞానం ఉంది కదా అందుకని మనం ఒక్కడమే శరీరం చెప్పినట్టు వినాం అందుకని శరీరం చెప్పినట్టు వింటే ఆ వైరస్లు జంతువుని ఎలా చంపటానికి శరీరం చెప్తుందో చూడండి ఏ జంతువులోకన్నా సరే కొత్తగా వైరస్ ఏమైనా వచ్చి ప్రవేశించిందనుకోండి వైరస్ రకరకాలుగా రూపాలు మారుతూ ఉంటాయి కదా అప్డేట్ అవుతూ ఉంటాయి కదా మనకు కూడా సెల్ ఫోన్ చూడండి సిక్స్ సెవెన్ ఫైవ్ అట్లా అప్డేట్ అవుతూ వస్తుంది కదా వర్షన్స్ అవి అలాగే వైరస్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది అప్డేట్ అయిన కొత్త వైరస్ ఏమైనా దాడి చేసిందనుకోండి జంతువు మీద ఆ జంతువు శరీరం లోపలికి ఆ వైరస్ క్రిములు ఎంటర్ అయిన వెంటనే శరీరం వెంటనే అలర్ట్ అయిపోతుంది ఏ రకమైన కొత్త క్రిమి దాడి చేసినా దాని యొక్క సమాచారం కొత్తదైనా దాని యొక్క సైజు షేపు అవి చేసే దాడి ఇవన్నీ కొత్తగా ఉన్నా వెంటనే శరీరంలోకి రంగంలోకి రక్షణ వ్యవస్థ అంతా జంతువులు ఎదుగుతుంది ఇక జంతువు శరీరం ఏం చెప్తుందో తెలుసండి నాలుగు చేదు పెట్టేస్తుంది పాచి పెట్టేస్తుంది తిండి తినొద్దని లక్షణాలు పెట్టేస్తుంది పొట్టకు ఆకలి లేకుండా చేసేస్తుంది ఒంటికి తిరగకుండా నొప్పులు పొలపరం పెట్టేస్తుంది ఇలాంటి లక్షణాలు శరీరంలో వెంటనే వచ్చేస్తాయి ఏ వైరస్కి ఏమన్నా శరీరంలో దాడి చేసినప్పుడు జంతువుకి జ్ఞానం లేదు కాబట్టి అప్పుడు జంతువు ఏం చేస్తుందో తెలుసండి తినొద్దు అని శరీరం చెప్పింది కాబట్టి ఇక నీళ్లు కూడా తాగదండి ఎప్పుడైనా తాగితే నీళ్లు ఉంటుంది ఆహారం అస్సలు ముట్టుకోదు ఏ ప్రాణి ఏ ఆహారం తినాలో రోజు తింటుంది కదా ఇప్పుడు అస్సలు తిందండి ఏమి ముట్టుకోదు తిరగదు కదలకుండా పడుకుంటుంది నేను చెప్పిన తప్పైతే మీ గేదను చూసుకోండి మీ ఆవుని చూసుకోండి మేకం చూసుకోండి కుక్కను చూసుకోండి మీ పెంపుడు పిల్లిని చూసుకోండి దానికి ఎప్పుడు ట్రబుల్ వచ్చినా తిండి తినదు తిరగదు పడుకుని ఉంటుంది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు శరీరం చెప్తుంది ఎన్ని రోజులు అనేది శరీరం చెప్పేటి వరకు అలా తిండి తినకుండా తిరగకుండా పడుకుంటుంది ఏమండి వైరస్ దాడి చేస్తే తిండి తినకుండా తిరగకుండా పడుకుంటే జబ్బు తగ్గిపోతుందా ఆ వైరస్ దాడిని చంపడానికి ఎలా జరుగుతుందని తినకపోతే అనొచ్చు మన బాడీకి ఉన్న ఒక అద్భుతమైన పవర్ అట్లాగే అన్ని జంతువులకు ఉన్న ఒక అద్భుతమైన పవర్ రక్షణ వ్యవస్థలో అలాంటి పవర్ ఉంటుందన్నమాట ఆ రక్షణ వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగుతుంది అని ఏ మెడిసిన్ జంతువులు అయ్యవు కదా అలా ఏ ట్రబుల్ రానివ్వండి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వాటికి జ్ఞానం లేదు హోమియోపతి ఆయుర్వేదం అలోపతి యునాని సిద్ధ ఈ సైన్సుల దగ్గరికి వెళ్ళడానికి వాటికి ఆ టెక్నాలజీ లేదు మరి యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవడానికి అట్లాంటి జ్ఞానం లేదు వాటికి మరి ఏమీ లేదు ఎవ్వరు సలహా ఎవరు అమ్మ ఏమైనా చెప్తుందా వాళ్ళబ్బా ఏమైనా చెప్తాడా నువ్వు తినకు తిరక్కు పడుకో మేము తినొస్తాం తిరిగి వస్తామని అవన్నీ వెళ్ళిపోతాయి కానీ ఏ జంతువుకి బాగోలేదు ఇట్లా వైరస్ దాడి చేసి ఆ జంతువు మాత్రం తినదు తిరగదు తోటి మిగతా జీవులన్నీ వెళ్ళిపోతాయి కానీ ఇది మాత్రం పడుకుని ఉంటుంది శరీరం చెప్పినట్టు వింటాయి అందుకని శరీరంలో ఉండే రక్షక తాళాలన్నీ ఏం చేస్తాయి తెలుసండి ఇక రంగంలోకి దిగుతాయి ఆ క్రిముల మీద దాడి చేస్తాయి అది ఏ రకమైన క్రిమి మనలో తెలుసు కదా రక్షక తాళాలంటే టీ సెల్స్ సెల్స్ తెల్ల రక్త కణాలు ఇవన్నీ విన్నాం కదా మనం ఇవన్నీ రంగంలోకి దిగుతాయి అట్లా ఇమీడియట్గా వాడి స్పందిస్తుంది వాటికి ప్రతిచర్య స్టార్ట్ చేస్తుంది ఆ క్రిములు చంపటం మెకానిజం స్టార్ట్ చేసి వెంటనే దాడి చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇంకొక ఆటంకం లేదు ఆ దాడి అనేది కంటిన్యూస్గా నాన్స్టాప్గా జరుగుతున్నప్పుడు అది ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వకొచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ అవ్వచ్చు ఇంకా అవసరమైతే సెవెంటీ సిక్స్ అవర్స్ అయినా అవ్వచ్చు అనమాట ఇంకట్లా కంటిన్యూస్గా దాడి జరుగుతూ ఉంటుంది ఆ క్రిములన్నిటినీ చంపి మన బాడీలో ఉండే రక్షక అంటే జంతువుల శరీరంలో ఉండే రక్షక దాళాలన్నీ మొత్తం చంపేసిన తర్వాత వాటి యొక్క సమాచారం అంతటిని మెమరీలో సేవ్ చేసుకుంటాయండి జంతువులన్నీ అంటే ప్రతి జీవికి ఉండే రక్షణ వ్యవస్థకు ఉండే గుణం అనమాట అంచేత జంతువుల రక్షక దళాల్లో వాటి మెమరీలు ఇవన్నీ సేవ్ అయిపోతాయి ఏమి ఆ వైరస్ యొక్క దాడి దాని సైజు దాని షేపు ఈసారి ఇమ్మీడియట్గా ఎప్పుడైనా గాలి ద్వారా ఎంటర్ అయింది అనుకోండి ఎంట్రన్స్లోనే పసిగట్టే మెకానిజం అంతా సేవ్ చేసి పెట్టుకుంటాయి అనమాట ఈ వైరస్కి అప్డేట్ అయ్యి ఇంకొక సంవత్సరంలో కొత్త వైరస్ ఏదైనా వచ్చిందనుకోండి ఆ వైరస్ ఎంటర్ అయినప్పుడు జంతువు శరీరంలో ఇమ్మీడియట్ అటాక్ జరిగినప్పుడు మళ్ళా లంకణం పెట్టేసి జంతువు తినకుండా తిరగకుండా పడుకుంటుంది తినకుండా తిరగకుండా పడుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం లంకణం అంటారు శరీరానికి చిరణకోశానికి పూర్తి సెలవిస్తే ఇజుకో లంకణం అందుకని జంతువులన్నీ ఈ లంకణం అనే సైన్స్ని ప్రయోగిస్తాయి ఇదే న్యాచురల్ సైన్స్ ఈ వైరస్కి రెండు మూడు రోజులు మళ్ళా లంకణం పెట్టినకోండి శుభ్రంగా ఆ వైరస్లన్నీ చచ్చిపోతాయి దాని సమాచారం అంతా మెమరీలో సేవ్ చేసుకుంటాయి ఆ బాడీలో ఇమ్యూనిటీ ఇట్లా పెరుగుతుంది ఇదే న్యాచురల్ వ్యాక్సినేషన్ అందుకని ఆ వైరస్లు ఏమి ఆ జంతువులు ఎందుకు చంపలేవంటే ఆ వైరస్ దాడి చేసినప్పుడు జంతువులు తినలేదు కాబట్టి రక్షణ వ్యవస్థ అంతా ఎమర్జెన్సీ ప్రకటించేసి అలా ఫైట్ చేసి న్యాచురల్ వ్యాక్సినేషన్ డెవలప్ చేసుకునే వరకు జంతువుని తినకుండా తిరగకుండా ఇలాంటి రెండు పనులు ఆపమని కోరుతుందనమాట జంతువులన్నీ శరీరం చెప్పినట్టు వింటాయి శరీరములో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రతి జీవికి ఉంది మెకానిజం ఆ డాక్టర్ ఉంటాడు అందుకని జంతువులన్నీ శరీరం చెప్పినట్టు వింటాయి శరీరం చెప్పినట్టు వింటమే నాచురల్ వ్యాక్సినేషన్ అంచేత వాటిని చూసైనా మనుషులు నేర్చుకుంటే వాటిని చూసైనా అవి ఫాలో అయ్యేటట్టు ఫాలో అయితే మనుషులకి వాటి వలన కాస్త జ్ఞానం కలిగితే జబ్బులు బారిన పడకుండా ప్రాణాంతక వైరస్ నుంచి రక్షించబట్టడానికి ఇంత చక్కటి అవకాశం ఉందని మీకు తెలుస్తుందని నేను వాటి ఎగ్జాంపుల్ని ప్రాక్టికల్గా చూసిన వాటిని మీకు తెలియచేస్తున్నాను అనమాట ఇక్కడ నుంచైనా మన శరీరానికి ఆపదలు వచ్చినప్పుడు శరీరం చెప్పినట్టు మనం విందామని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం